చిత్ర నిర్మాణంలో నిర్మాత పాత్ర ఏమిటి అంటే చాలామంది అనుకుంటారు డబ్బు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడము దర్శకుడేమో సినిమా తీయడమని కానీ ఒకప్పుడు అలా కాదండి సినిమా నిర్మాత అనేవాడు సినిమాకి సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానం అంతా సంపాదించుకున్న తర్వాతే సినిమాలోకి రావడం జరిగేది చాలామంది అట్లా నాలెడ్జ్ సంపాదించుకుని రంగంలోకి ప్రవేశించడం వల్ల అప్పట్లో మంచి కథలు ఎంపిక చేసుకోవడం దర్శకులు కూడా నిర్మాత అభిరుచికి తగినట్టు మంచి మంచి సినిమాలు తీయడం జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఎందుకు మారిపోయిందంటే నిర్మాతకు అసలు అభిరుచి అనేది లేకుండా పోయింది అందువల్ల దర్శకుడు ఏం చెప్తే అది దర్శకుడు మనకి ఇలా సినిమా తీస్తే బోలే లాభాలు వస్తాయంటే సరే అలాగే కానీయండి అని చెప్పడం నిర్మాతలకు అలవాటు అయిపోయింది నిర్మాత ఒకప్పుడు అన్నీ తెలిసి ఉండడం వల్ల దర్శకులు కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు ఉన్న బడ్జెట్లోనే సినిమాలు తయారయ్యేవి మరి నిర్మాతకే అన్నీ తెలిసి ఉండి ఉంటే అప్పుడు దర్శకుడికి నిర్మాతకి క్లాష్ రాదా అని ఓ మిత్రుడు కూడా అడిగాడు నిజమేనండి వస్తుంది క్లాష్ వస్తుంది అలా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు తెలిసి కాట్రగడ్డ మురారి గారని ఓ మంచి నిర్మాత యువ చిత్ర పతాకంపై చాలా మంచి సినిమాలు తీశారు ఆయన మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం నుంచి నాకు తెలుసు నేను జర్నలిజంలో ప్రవేశించిన తర్వాత ఒకసారి వి మధుసూదనరావు గారి సినిమా సెట్లకు వెళ్ళినప్పుడు అప్పుడు ఈ కాట్రగడ్డ మురారి గారు ఏ కోదండరామరెడ్డి గారు ఆయన కూడా ప్రముఖ దర్శకుడు అయ్యారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ అసిస్టెంట్లుగా ఉండేవారు మధుసూదన్ రావు గారు చాలా కోపం ఆయన ప్రతి చిన్నదానికి కేకలు పెడుతూ ఉంటే వీళ్ళిద్దరూ కూడా అవన్నీ భరించి ఆయన చెప్పినట్టుగా వినేవారు కారణం ఏమిటంటే సినిమా మీద అంటే సినిమా పాఠాలు నేర్చుకోవాలనే అంత శ్రద్ధ సో ఆయన ఏం చెప్పినా కూడా అవన్నీ ఓపిక్గా భరిస్తూ అలా క్రమక్రమంగా సినిమాకి సంబంధించిన పాఠాలన్నీ నేర్చుకున్నారు ఒకరు ప్రముఖ దర్శకుడు అయితే మరొకరు కె మురారి గారు ప్రముఖ నిర్మాత అయ్యారు ఆయన సీతామహాలక్ష్మి సినిమా ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు దానికి దర్శకుడు కె విశ్వనాథ్ గారు అన్న సంగతి మీకు తెలుసు అప్పట్లో కూడా ఆ సినిమా షూటింగ్ కూడా మమ్మల్ని తీసుకువెళ్ళడం జరిగింది అవుట్డోర్ షూటింగ్కి అప్పుడు నిర్మాతగా కూడా ఆయన నేను గమనించాను అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన వర్క్ చేయడం చూశాను నిర్మాతగా ఆయన ఏం చేస్తున్నారు అనేది కూడా గమనించే అవకాశం నాకు లభించింది విశ్వనాథ్ గారి తీరు ఎలా ఉంటుందంటే ఆయన విజువలైజేషను కథ కథను అవన్నీ కూడా మనసులోనే ఒక రూపకల్పన చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయించేవారు కానీ మురారి గారు అవన్నీ ముందు పేపర్ మీద పెట్టాలి దాని గురించి డిస్కస్ చేయాలి ఫైనలైజ్ అయిన తర్వాతే మనం షూటింగ్కి వెళ్ళాలి అనే పద్ధతిలో మాట్లాడేవారు మొదట్లో ఇది విశ్వనాథ్ గారికి కొరుకుట పడేది కాదు ఇదేమిటి ఈయన ప్రతిదాన్ని కలగజేసుకుంటున్నాడని కానీ అది నిర్మాతగా నా బాధ్యత కదా అని మురారి గారు భావించేవారు అలాగా సంగీతం విషయంలో కూడా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేవి సీతామహిష్ సినిమాకి కేవి మాధవన్ గారు సంగీత దర్శకుడు కె విశ్వనాథ్ గారు ట్యూన్ ఓకే చేసిన మురారి గారికి నచ్చకపోతే అది వద్దు ఇంకొక ట్యూన్ వినిపించండి అని మహాదేవన్ గారిని అడిగేవారు అడిగితే ఆయన కూడా వినిపించేవారు ఇదంతా విశ్వనాథ్ గారికి నచ్చేది కాదు నేను కదా డైరెక్టర్ని నేను ఓకే చేసిన తర్వాత ఈయన కలుగు చేసుకుంటాడు ఏమిటి అని ఆయన ఫీల్ అయ్యేవారు అట్లాగే సీతామహాలక్ష్మి కథ ముగింపు విషయంలో కూడా ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి కె విశ్వనాథ్ గారు దాన్ని ట్రాజెడీగా చేయాలని అనుకున్నారు కథలో కూడా ఆయన అలాగే రాసుకున్నారు కానీ మురారి గారు ఇది కామెడీగా హ్యాపీ ఎండింగ్ అయితేనే బాగుంటుందని భావించారు అందుకని రెండు ముగింపులు తీశారు చివరికి రిలీజ్ అయినప్పుడు హ్యాపీ ఎండింగ్తోనే రిలీజ్ అయింది సీతామహాలక్ష్మి పెద్ద హిట్ అయింది కే మురారి గారికి మంచి పేరు వచ్చింది ప్రతి నిర్మాతకు హక్కులు ఉంటాయి అని చెప్పి వాదించేవారు కె మురారి ఎలా అంటే ఆయన జముని వాసన్ దగ్గర ఆడబ్రతుకు సినిమాకు పనిచేసినప్పుడు ఒక చిన్న ఉదాహరణకు కూడా చెప్పారు ఆడబ్రతుకు సినిమాలో హీరో ఎన్టీఆర్ గారు అప్పటికి ఆడబ్రతుకు ఆరేడు రీళ్లు సినిమా పూర్తయింది సినిమాని నవయుగ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఇవ్వడానికి జెమినీ వాసన్ గారు సన్నాహాలు చేస్తున్నారు అది తెలుసుకున్న ఎన్టీఆర్ మీరు నవయుగ సంస్థకి ఇవ్వద్దండి అని చెప్పి వాళ్ళంత మంచి సంస్థ కాదన్నట్టుగా ఏదో చెప్పబోయారు అప్పుడు వాసన్ గారు ఎన్టీఆర్ అంటే అగ్రంటుడాన్ని కూడా లెక్క చేయకుండా చూడండి మీరు హీరో ఈ సినిమాకి రైటే కానీ మీ బాధ్యత నటించడం వరకే సినిమా ఎవరికి డిస్ట్రిబ్యూషన్కి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నాకు సంబంధించిన విషయం ఇందులో మీరు జోకింగ్ కలుగు చేసుకోవడానికి వీల్లేదు ఒకవేళ మీకు నేను నవయుగాకి ఇవ్వడం ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఆరేడు రీళ్లే కదా అయింది సినిమా నేను క్యాన్సిల్ చేసుకుంటాను అనేసరికి ఇక ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడలేకపోయారు అంటే నిర్మాతకు అంత హక్కు అంత పవరు ఉన్నట్టు చూపిస్తేనే మిగతా వాళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తారు లేక ప్రతి ఒక్కడు ఏదో ఒక సలహా చెప్పడం ఏదో ఒక అజమాషి చేయడం లాంటిది చేస్తూ ఉంటారు అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది అనే ఒక సందర్భంలో మురారి గారు చెప్పారు మురారి గారు జముని వాసన్ చక్రపాణి దుక్కిపాటి మధుసూదన్ రావు వంటి ప్రసిద్ధ నిర్మాతల దగ్గర పనిచేయడం అలాగే ప్రసిద్ధ దర్శకుల వద్ద పనిచేయడం వల్ల ఆయనకు సినిమా నిర్మాత ఎలా వ్యవహరించాలనే విషయంలో ఎలాంటి సందేహాలు ఉండేవి కావు అలాగే సినిమా చిత్రీకరణ సమయంలో కూడా ఆయన అవే పద్ధతులు పాటించేవారు అంటే క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఆ సినిమా బాగా రావడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేసేవారు నిర్మాతగా అన్నీ తనే చూసుకుంటూ ఇలాంటి సందర్భంలో ఒక్కోసారి చిక్కులు ఎలాంటివి వస్తాయంటే ఆయన జూలీ అనే ఒక సినిమా చూసి కె సేతుమాధవన్ గారు ప్రసిద్ధ మలయాళ దర్శకుడు ఆయన సినిమాలు తీసే విధానం చాలా బాగుంటుందని తెలియగానే ఆయన్ని డైరెక్టర్గా పెట్టుకుని ఒక సినిమా తీయడానికి ప్లాన్ చేశారు ప్లాన్ చేసి నాలుగైదు రోజులు స్టోరీ డిస్కషన్స్ అవి కూడా నడిచాయి అప్పుడు ఒకరోజు సేతుమాధవన్ గారు మన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంఎస్ విశ్వనాథాన్ని పెట్టుకోవాలి అని చెప్పి మాటల సందర్భంలో అన్నారు అది మురారి గారికి ఇష్టం లేదు ఎందుకంటే కేవీ మహాదేవన్ గారు అంటేనే ఇష్టం నా చిత్రానికి ప్రతి చిత్రానికి కేవి మహాదేవన్ గారే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలి అని చెప్పారు కాదు కూడదని అన్నారు సేతు మాధవన్ గారు ఎందుకంటే తను డైరెక్టర్ కాబట్టి తన మాట నిర్మాత వినాలని ఆ విషయంలో అలాగ అభిప్రాయ భేదం రావడంతో అయితే మీరే నాకు అవసరం లేదని చెప్పి ఆయన దర్శకుడిగా తొలగించి దాసరి నారాయణరావు గారిని దర్శకుడిగా పెట్టుకుని గోరింటాకు సినిమా తీశారు కె మురారి గారు మంచి కథలు ఎంపిక చేసుకోవడమే కాదు తన సినిమాలు క్లీన్ ఎంటర్టైనర్స్గా ఉండాలని కుటుంబ సమేతంగా అందరూ చూసే సినిమాలుగా అవి రావాలని అందుకు కృషి చేసేవారు దానికి భిన్నంగా డైరెక్టరు ఏమాత్రం వ్యవహరించినా అంగీకరించేవారు కాదు అందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే త్రిశూలం సినిమాలో కృష్ణంరాజు శ్రీదేవి ఒక యుగుడ గీతం తీస్తున్నారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు పర్యవేక్షణ చేస్తుంటే నృత్య దర్శకురాలు తారా చిత్రీకరిస్తున్నారు అప్పుడు ఆ చిత్రీకరణలో శ్రీదేవిని కాస్త అసభ్యంగా చూపడానికి కె రాఘవేంద్రరావు గారు ప్రయత్నం చేశారు అది చూసిన మురారి గారు వెంటనే కట్ చెప్పి మన సినిమాల్లో అలాంటివి కూడదండి అని చెప్పి అన్నారు అందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి రాఘవేంద్రరావు గారికి నిన్న చెప్తున్నాడని రాఘవేంద్రరావు గారి అహం దెబ్బతింది అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోండి అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయినా మురారి గారు జంక లేదు ఆయన అనుకున్నట్టుగానే ఆ డాన్స్ చిత్రీకరించమని నృత్య దర్శకురాలు తారతో చెప్పారు మనం అట్లాగే సినిమాల్లో కూడా చూసాము మురారి గారు దర్శకుల విషయంలో ఎలా వ్యవహరిస్తారడానికి మరో ఉదాహరణ వంశీ గారు అప్పట్లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయనతో కూడా ఒక సినిమా తీయాలని మురారి గారు వెళ్ళి ఆయనకు అడ్వాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇక స్టోరీ డిస్కషన్స్ మొదలు పెడదామనుకునే టైంలో ఆయన ఏమన్నారంటే సార్ నేను నా కథ అనేది నా బుర్రలోనే ఉంటుంది మనం స్టోరీ డిస్కషన్స్ అవి అలాంటివి నాకు కుదరవు నేను ఎలాగ చెప్తే నేను ఎలా అనుకుంటే అలాగే సినిమా తీస్తాను అని చెప్పి అన్నారు అలా ఆయన చెప్పడం కే మురారి గారికి ఎంత మాత్రం నచ్చలేదు అలా అయితే మీ కథని మీ బుర్రలోనే ఉంచుకోండి నేను ఇచ్చిన నా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి అని చెప్పి నిర్మహమాటంగా చెప్పి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు ఏమిటంటే కథ ఏమిటో తెలియకుండా ఆయన ఎలా తీస్తే అలా నేను చూస్తూ ఊరుకోవాలా అనేది కే మురారి గారి ఆలోచన అంతే కదా నిర్మాత అన్నవాడికి దర్శకుడు ఏం తీస్తున్నాడు ఏం తీయబోతున్నాడు అనేది సమగ్రంగా నిర్మాతకు తెలియాలి అన్నది కే మురారి గారు మొదటి నుంచి అనుకునే పద్ధతి ఆ పద్ధతికి విరుద్ధంగా ఎవరేం చేసినా కూడా అంగీకరించేవారు కాదు అది ఎంత పెద్ద దర్శకుడైనా కూడా అంతే అలాగే హీరోలను కూడా హీరో హీరోయిన్లు కూడా కాస్ట్యూమ్స్ విషయంలో కానీ మరే ఇతర విషయంలో కానీ కథకు అనుగుణంగా మొదట దర్శకుడు నిర్మాత అనుకున్న పద్ధతిలో వాళ్ళు అనుసరించాలి కానీ ఎవరికి వారు మా ఇష్టం మేము ఇలాగే చేస్తామంటే ఎప్పుడూ ఒప్పుకునేవారు కాదు అలా పేచీలు వచ్చినా కూడా ఆర్టిస్టులను రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ తను రాజీ పడిన సందర్భాలు లేవు అందుకనే మురారి గారి సినిమా అంటే అది మంచి సినిమా ఆయన చేదస్తు అని అనుకున్నా కూడా ఏమీ లెక్క చేసేవారు కాదు యువచిత్ర బ్యానర్ మీద ఒక మంచి చిత్రం రావాలన్నదే నా కోరిక అందుకు నేను ఇలాంటివన్నీ ఏమీ లెక్క చేయను అని చెప్పి వాదించేవారు అలా అటువంటి సమర్థుడైన నిర్మాత ఉన్నప్పుడు తక్కిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు మనకి మంచి సినిమాలు వస్తాయి ఇప్పుడు మురారి గారి సినిమాలు తీయటం లేదు అయినా కూడా ఆయన పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసిన అవసరం చిత్ర పరిశ్రమకు ఉంది ఇప్పుడు వస్తున్న దర్శక నిర్మాతలు ముఖ్యంగా యువ దర్శక నిర్మాతలు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పరిశ్రమ కూడా ఏదైనా వర్క్షాప్ లాంటిది ఏర్పాటు చేసి మురారి గారు లాంటి వాళ్ళు చేత ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి సరైన పరిజ్ఞానం వచ్చేలా చేస్తే మనకి మంచి సినిమాలు వస్తాయడంలో ఎలాంటి సందేహము లేదు